హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఏదో ఇల్లు చూపించేస్తుంది అనుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మగారి ఇల్లు అండి. మా అమ్మమ్మగారు కాలం చేసి దగ్గర దగ్గర 19 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత అమ్మమ్మగారు ఊరు రావడం జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతికి. ఇంతకీ ఊరు పేరు చెప్పలేదు కదా, తణుకు దగ్గర ఉన్న రాలంగి. చూస్తున్నారా, ఇంటి పక్కనే పొలం ఉంది, పొలం పక్కన మళ్ళీ ఒక నది ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా నేను ఇక్కడే ఎంజాయ్ చేశాను, అమ్మమ్మగారింట్లోనే. చూస్తున్నారా, చాలా చెట్లున్నాయన్నమాట, అన్నీ కూడా సపోటా చెట్లేనండి. ఇక్కడ సపోటా చెట్లు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మా అమ్మమ్మగారు చాలా శ్రద్ధగా పెంచేవారు. అసలు చూస్తున్నారా, ఫ్రూటింగ్ చాలా ఎక్కువ ఉంది, మొత్తం చెట్టు నిండా ఫ్రూటింగ్ ఉంది. అలాగే ఇక్కడ పెద్ద మండువా ఇల్లు ఉండేదండి నా చిన్నతనంలో. అది పాతదైపోవటంలో తీసేసి అమ్మమ్మగారు తాతయ్య గారు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారన్నమాట. అమ్మమ్మగారు కాలం చేసిన తర్వాత ఈ స్థలానికి ఉన్న కలే పోయిందండి. దగ్గర దగ్గర ఇల్లు స్థలం కలిపే ఒక అరెకరం ఉంటుందన్నమాట. చాలా మెయింటైన్ చేసేవారు, చాలా నీట్గా ఉండేది. ఇప్పుడు పిచ్చి స్థలం కింద అయిపోయింది, ఒక జంగల్ కింద అయిపోయింది. అయితే ఇల్లు ఎవరికో అద్దెకిచ్చారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నుయ్య, ఇంకా తెల్లవారింది మొదలు మేము ఇక్కడే ఉండేవాళ్ళమండి. అసలు చాలా బాగుంటుంది, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికీ అలానే ఉంది, నా చిన్నప్పటి నుంచి ఈ నుయ్య ఇట్లానే ఉంది. నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. అసలు చూస్తున్నారా, మొత్తం నా మెమోరీస్ అన్నమాట. ఇదంతా ఓ తెగాడేసుకునే వాళ్ళం, మట్టితో, ఇటుకలతో, రాళ్ళతో. అసలు ఆ రోజులే వేర్లేండి, అవి మళ్ళీ తిరిగి రావు. ఇవన్నీ చూస్తుంటే నేను చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు, మా అమ్మమ్మగారిని విసిపించడం, ఆవిడతో దెబ్బలు తినడం, ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. స్వీట్ మెమోరీస్, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గేదెల కోసం పెద్ద పాకు ఉండేదండి, చాలా బాగుండేది. అసలు అప్పటికి ఇప్పటికీ అసలు పొంతనే లేదన్నమాట, మొత్తం మారిపోయింది. గుర్తుండిపోవాలని ఒక్క వీడియో.